ఇవాళ బాజాబ్త తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధేందో, నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి, రా చర్చ పెడదాం, తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు, ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా, రా నువ్వు, ఓడితే ఇంట్లో వైపు అంతవా, రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర వేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా, ఇదా నీ విధానం. నిజంగానే ప్రజల కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిద పండ్లు తొమ్ముతున్నావా, రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు, ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి అచ్చోసిన ఆంబోతులాక. ఊర్ల దేవుళ్ళకు కుదురుతారుగా దునపోతులు అని తెలుసు కదా, అది 7 సేన్ల మేసి వచ్చినా ఏమానం, దేవర కుదురుతారు కదా అచ్చోసిన వాటిని, దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతారు, ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళు లడాయకపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు అంట, ఆయన కిషన్ రెడ్డి అనేట ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, 2వ రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూడి మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్టు కొడతాడు మా మోడీ చూడు, గుజరాత్లో గొప్పగా చేసిండే. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాం వా, గుజరాత్ గులాం వా, ఎందుకు అడ్డం పడుతున్నావని, సిగ్గు లేకుంటే నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాం వా అని. నేను ఒక మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ, సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి, ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా, సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాముమై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను రాసుకో కిషన్ రెడ్డి, ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గురించి, కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100కి 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు కిషన్ రెడ్డి. తట్ట పెట్ట జరుదుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం
నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తి మీద తల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి. ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి. ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేమో. నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని కేసీఆర్ను పొలిమలు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలేజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది. చంద్రశేఖర్ రావు, నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవార గారిని ఆడికి పంపించి వాడు కాకేంగి చేసుకుంటాడు. వాడు డ్రామా రావా రామారావా నాకు అర్థం కాలే. కాకేంగి చేసుకుని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని? ఇంత సిగ్గుసేరం తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే. ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనీయని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పినా నాడు ఓడిస్తాని ఓడిచ్చిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో. చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో. నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నవే మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొకసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తద్దా చూస్తద్దా. ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా. తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా.